శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? ఇక నుండి అవసరం లేదు. పూజారీస్.కాంలో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్తే, నేను మీ జాహ్నవి. 2024 మరి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ఎలా ఉండబోతోంది, ముఖ్యంగా మేష రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఎలా ఉండబోతోంది, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం కోసం అంతా ఉన్నారు. టారో కార్డ్ రీడింగ్ ప్రిడిక్షన్ ప్రకారం చెప్పడం కోసం మేనేజర్ రామ్ సిటీ యొక్క, అదేవిధంగా ఆధ్యాత్మికంగా జ్యోతిష్య పరంగా ఎలా ఉంది డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం మన భాను కోటేశ్వరి అమ్మ ఇద్దరు కూడా మనతోనే ఉన్నారు. సో మేషరాశి వారికి ఏ విధంగా ఉంది ఒక్కసారి అడిగి వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే అక్క. సో అయితే మేషరాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంది, వాళ్ళకి ఎలాంటి రెమెడీస్ చేస్తే బాగుంటాయి, ఒకవేళ ఏవైనా ఎప్పుడైనా ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పుడు ఎలాంటి, అంటే కేవలం రెమెడీస్ పరంగానే కాదు వాళ్ళ మాట తీరు కానీ వాళ్ళు ఉండే విధానం కానీ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బెటర్, అండ్ ఎలాంటి దుస్తులు ధరించాలి, కాస్త డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఆధ్యాత్మికంగా ముందుగా మీరు ఇచ్చేసేయండి అమ్మా. తప్పకుండా జాన్వి. అయితే ఇది తెలుసుకోవడానికి ముందు ఈసారి మనకి మేజర్ అంటే ఎప్పుడైనా ఏ ఇయర్లో చూసుకున్నా సరే మనకి లాంగ్ మూవింగ్ ప్లానెట్సే మనం ప్రెడిక్షన్లోకి తీసుకుంటాం ఇయర్లీ తీసుకున్నప్పుడు. అయితే ఈ సంవత్సరం మనందరికీ తెలుసు రాహు భగవానుడు, కేతు భగవానుడు మీన కన్యా రాశిలో సంచారం చేస్తున్నాడు, కుంభరాశిలో శనేశ్వరుడు సంచారం చేస్తున్నాడు. గురు భగవానుడు మేషరాశిలో ఉంటూ ఈ ఏప్రిల్ నుంచి 2024 ఏప్రిల్ నుంచి ఆయన వృషభ రాశిలోకి వెళ్తున్నారు. అయితే ఇక్కడ మనకు ఒక చిన్న మలుపు ఉంది, ఈ వృషభ రాశిలోకి ఆయన వెళ్ళడం అనేది అది ఆయనకి మిత్రక్షేత్రం కాదు. శుక్రుడికి ఆయనకి మిత్రక్షేత్రం అయితే కాదు, శుక్రుడు రాశి కాబట్టి. అదొకటే పాయింట్ కాదు జాన్వి, మనకి ఔటర్ ప్లానెట్స్ అని ఉంటాయి, కొన్ని ఉంటాయి. అంటే మనకి యూరేనస్, ప్లూటో ఇవి కూడా తెలుసు కదా. యూరేనస్ అంటే ఇంద్రుడు అని చెప్తాం మనం, అంటే దానికి అధిపతి ఆ ప్లానెట్కి అధిదేవత ఇంద్రుడు. మన దాంట్లో అన్ని నవగ్రహాల్లో ఎక్కువ ట్రాన్సిట్ ఉండే ప్లానెట్ సాటర్న్, అంతకంటే ఎక్కువ ట్రాన్సిటింగ్ ఉండాలంటే ఎక్కువ ఇయర్స్ ఉండేది యూరేనస్ ప్లూటో, 7 ఇయర్స్, 8 ఇయర్స్ అలా ఒక్కొక్క రాశిలో ఉంటారు. సో ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వృషభ రాశిలో గురు భగవాన్ ఎప్పుడైతే వెళ్తారో యూరేనస్తో కలుస్తున్నారు. సో దీని ఇంపాక్టు అన్ని రాశుల వాళ్ళకు ఉంటుంది, అంటే అక్కడ ట్రిగర్ అవుతుంది కాబట్టి ఇయర్. సో దాని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం. దాని పరంగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఈ ఇయర్లో ఏదో ఒక సమయంలో 2024 కంప్లీట్ అయ్యే సమయంలో ఫైనాన్షియల్గా ఏదైనా ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. అది వాళ్ళు ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే, వ్యాపారం చేస్తూ ఉన్నా సరే, ఒక మంచి ఆపర్చునిటీ వస్తుంది. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా గృహిణీలు ఉన్నా కూడా, లేదంటే స్టూడెంట్స్ మేషరాశిలో పుట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ప్రెడిక్షన్ ఆపాదిస్తుంది, లేదా వాళ్ళకి లైఫ్లో కుటుంబ పరంగా ఏదైనా మేజర్ చేంజెస్ జరుగుతుంది. బట్ ఏ చేంజెస్ జరిగినా సరే డెఫినెట్గా మంచికే వెళ్తుంది, మంచికే లీడ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే ఒకవేళ వాళ్ళ జన్మ జాతకంలో ఏమన్నా ఈ సమయంలో సరిగ్గా లేకపోతే అది కొంత తగ్గుతుంది, ఇంటెన్సిటీ తగ్గుతుంది. అది మరీ కొంచెం రాహుకేతువులో డామినెన్స్ ఉందనుకోండి వృషభ రాశిలో, అప్పుడు అది ఇంకా కొంచెం చూసుకోవాల్సిన ఇది ఉంది. అంటే వృషభ తులారాశిలో వాళ్ళ జన్మ జాతకంలో కనుక రాహుకేతువులు ఉంటే కనుక ఈ ఫైనాన్షియల్ చేంజ్ని తీసుకోవాలా తీసుకోకూడదా అనేది ఒకసారి వాళ్ళు పర్సనల్ గా తీసుకొని తీసుకోవాలి. కార్డ్స్ పట్టుకుని అయితే రెడీగా ఉన్నారు వనజక్క. నిజంగా మరి టారో కార్డ్ రీడింగ్ ప్రకారం మేషరాశి వారికి సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది? నేను క్విక్ గా మీకు కొన్ని కీ పాయింట్స్ చెప్పేస్తాను టారో పరంగా. అయితే మనము మీరు తీయండి ఓకే. మేషరాశి, ఓకే, మేషరాశి వాళ్ళకి బాబా ఏం చెప్తున్నారంటే ఈక్వల్ గా ఉంటాయన్నమాట. సాడ్నెస్ అంటే కొంచెం అన్ని హ్యాపీనెస్ అండ్ సుఖం దుఃఖం రెండు సమపాళల్లో ఉంటాయి. అంటే ఎంతైతే మంచి జరుగుతుందో అంతే కొంచెం బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా అవ్వే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ బాబా ఆశీర్వాదం ఉంటే అవన్నిటి నుంచి మనం బయటపడిపోవచ్చు. అలాగే ఇందులో నుంచి ఒక కార్డ్ అయితే ఎంత బాబా గారు ఒక చిన్న ఇండికేషన్ ఇచ్చినా గానీ మీకు ఒక బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. అంటే మీరు ఏదైనా ఒక వెంచర్ కానీ స్టార్ట్ చేయాలి అనుకుంటే గనక అది మీకు మంచి బెనిఫిట్స్ ఇవ్వబోతుంది. ఐ థింక్ మీరు చెప్పిన ప్రిడిక్షన్ లో కూడా వాళ్ళు ఏదైనా మ్యాచ్ అవుతుంది కదా. సో అలాగా మీరు ఏదైనా కొత్త అమ్మవారు ఓకే. సో మీకు ఒక మంచి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, కాకపోతే కాస్త ఆలోచించి చేసుకోవాలి అది కూడా ఉంది. కాకపోతే ఒక మంచి టైంలో కనుక, అంటే మీరు ముహూర్త బలం అంటారా లేకపోతే మంచి టైం మంచి పార్ట్నర్షిప్స్ తోటి కనుక చేస్తే డబుల్ బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే ఈ కార్డ్ నేనే తీస్తాను. సో ఇయర్ అంతా మీరు అబండెన్స్,
ఓకే. అయితే మనము చక్రాస్ పరంగా చూసుకుంటే మనకి ఏమవుతుందంటే, మన బాడీలో ఉన్న 7 చక్రాస్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క చక్ర డిప్లీషన్ ఉన్నప్పుడు కొంతమందికి యాంగ్జైటీ ఎక్కువ ఉంటే వాళ్ళకి హార్ట్ చక్ర, అలాగే లేకపోతే కొంతమందికి పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తూ ఉంటే మనకి క్రౌన్ చక్ర మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. అయితే ఈసారి మీరు ఏంటంటే హెల్త్ రిలేటెడ్గా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అన్నిటికీ ఇంపార్టెంట్ రూట్ చక్ర అంటాం. ఆ రూట్ చక్ర కనుక మీరు యాక్టివేట్ చేసుకొని అంటే యోగా పరంగా ఎటువంటి ఆసనాలు వేయాలో అలాంటివి చూసుకుంటే కనుక మీకు చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఇందులోంచి ఒక కార్డ్ తీయండి, ఇంకొక లాస్ట్ మెసేజ్ ఇచ్చేస్తాను మీకు. ఓకే, మీరు ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలి అనుకోని ఇంకా హోల్డ్ చేస్తారు, నేను చెప్పను, నేను చేయను, ఇంక ఈ డెసిషన్ తీసుకోను, తీసుకోవాలా వద్దా అన్న ఏదైనా ఆలోచన ఉంటే గనక బిఫోర్ మార్చ్ అంటే 2024 స్టార్ట్ అయిన తర్వాత, బిఫోర్ ఉగాది వాటెవర్ ఆర్ మార్చ్ ఏప్రిల్ ఆ టైంలో మీరు ఒక బోల్డ్ డెసిషన్, అది ఏదైనా అవ్వచ్చు, మీరు ఎవరైనా ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకోవడమో లేకపోతే ఏదైనా ఇల్లు కొనుక్కోవాలని మీరు అడ్వాన్స్ ఇవ్వాలనుకోవడమో ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళాలి అనుకోవడము, ఇవి ఎనీథింగ్ మీరు ఒక బోల్డ్ డెసిషన్ తీసుకోవడానికి ఇది ఒక రైట్ టైం అండ్ రైట్ ఇయర్ అనమాట. సో తీసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా మీరు మీ రూట్ చక్రం మీద వర్క్ చేయడం స్టార్ట్ చేస్తే కనుక హెల్త్ పరంగా ఎటువంటి చిన్న చిన్న ఇష్యూస్ రాకుండా మీకు అది హెల్ప్ చేస్తుంది. అండ్ మీకు ఈ ఇయర్ మీరు రెగ్యులర్గా ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్కి వెళ్తున్న అలా వేసుకోవాల్సిన కలర్ రెడ్ కలర్ అనమాట. రెడ్ కలర్, yes. అమ్మ, అయితే మేషరాశి వారికి ఇంకా ఫైనల్ గా ఒక రెమెడీ, బ్యూటిఫుల్ రెమెడీ. ఈ సంవత్సరం మొత్తం అద్భుతంగా ఉండేందుకు అటు సంపద పరంగా, ఉద్యోగ పరంగా అన్ని రకాలుగా ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఇద్దరికి కూడా ఒక మంచి వండర్ఫుల్ రెమెడీ ఒకసారి చెప్పేసేయండమ్మా మీరు. అయితే ఇందాక మనోజీ గారు చెప్పినట్టు కొంచెం తరోకాడులో వచ్చిన హెల్త్ ఇష్యూస్ అయితే ఈ ఇయర్ కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 8th హౌస్ మీద, వృశ్చిక రాశి మీద సాటర్న్ చూపు ఉంది కాబట్టి 10th ఆసుపత్రితో చూస్తున్నారు కాబట్టి వీళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకుంటే కొంచెం హెల్త్ పరంగానే, మన చేతుల్లో లేనిది ఏదైనా ఉందంటే మన చేతుల్లో ఉన్నది, మన చేతుల్లో లేనిది ఆరోగ్యం ఒకటే కాబట్టి దీనికి సంబంధించి మనం హయగ్రీవుడు ఆరాధన ఈ సంవత్సరం అంత చేసుకుంటే అంత బాగా ఉంటుంది. ఓకే, హై అగ్రీ అంటే హెల్త్ పరంగా చూసుకుంటే మిగిలినవన్నీ ఆటోమేటిక్గా బాగుంటాయి. అంతే కదా, సో అదే మీరు సమాధానం చెప్పారు. అంతేనా, ఈ రెమెడీకి సంబంధించి ఆరోగ్యం బాగుంటే ఏదైనా చేయొచ్చు కదా, చేయొచ్చు, అన్ని బాగుంటాయి ఆటోమేటిక్ గా. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో పాపం ఆరోగ్యం బాగుంటది, ఆర్థికంగా బాగోదు, మరి అలాంటి వాళ్ళకి ఏంటంటారు? ఇప్పుడు ఆరోగ్యం అంటే మనకి బయట కనిపిస్తున్న శారీరక ఆరోగ్యం ఒకటే కాదు, మానసిక ఆరోగ్యం కూడా బాగుండాలి జాన్వి. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండు ఎప్పుడైతే బాగుంటాయో అప్పుడు అసలు ఏ రెమెడీస్ అవసరమే లేదు కదా. హోలిస్టిక్ హెల్త్, హోలిస్టిక్ హెల్త్ అంటాం కదా. హోలిస్టిక్ అంటే మెంటల్ గా, ఫిజికల్ గా అన్ని రకాలుగా బాగుండాలి. కొంతమంది, చాలా మంది మనం ఓన్లీ హెల్త్ మీద, హెల్త్ వెయిట్ లాస్ వెయిట్ గెయిన్ స్కిన్ బాగుండాలి అంటాం, కానీ చాలా మంది లోపల వాళ్ళకి ఏమవుతుంది అన్న దాని మీద వర్క్ చేయరు. మానసికంగా వాళ్ళ ఎంత, మెంటల్ హెల్త్ ఎట్లా ఉంది అన్న దాని మీద మోస్ట్ ఆఫ్ 90% ఇంక్లూడింగ్ యూ. Yes, 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 of course. నేను, మీరు అందరం కూడా సో ఇదే మంత్రం, ఇదే అఫర్మేషన్స్, ఇదే మనకి వనజక్క చెప్పినా, మన భానుకోటేశ్వరి అమ్మ చెప్పినా, ఇదే ఇదే సూత్రము, దీన్ని ఫాలో అవుతూ ఖచ్చితంగా మరి నమ్ముతాం కాబట్టి చిన్న చిన్న రెమెడీస్ చేసేద్దాం. అండ్ ఇద్దరు ఇద్దరు చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ. నమస్తే, నమస్తే. ఎస్, మీరు కూడా థ్యాంక్స్ చెప్పేశారు కదా మరి ఇద్దరికి. సో మేషరాశి వారికి మరి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉండబోతోంది, ఈ సంవత్సరంలో ఎలాంటి ప్రత్యేకమైన రెమెడీస్ చేయాలి, టారో కార్డ్ ప్రిడిక్షన్ ఏం చెప్తోంది, జాతక ప్రకారం ఎలా ఉంది, సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం కదా. సో డెఫినెట్గా మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా ఓవరాల్గా చెప్తున్న జాతకం మాత్రమే, ప్రత్యేకమైన జాతక పరిశీలన వేరే విధంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఇండివిజువల్గా జాతక పరిశీలన కావాలి, అటు జ్యోతిష్యపరంగా అయితే మన భానుకోటేశ్వరి అక్కని సంప్రదించాలనుకున్నా, టారో కార్డ్ ప్రిడిక్షన్ ప్రకారం వనజ రామశెట్టి అక్కని సంప్రదించాలనుకున్నా, క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఎవరివి వాళ్ళవి సెపరేట్ సెపరేట్గా మీకు నెంబర్స్ కూడా డిస్ప్లే చేసేస్తున్నాను, చూసుకోండి, అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే.